అను ఇమ్మాన్యుయల్. అను అమెరికాలోని చికాగోలో జన్మించింది. ఈమె బాల్యం అలాగే విద్యాభ్యాసం డల్లాస్ టెక్సాస్ లో గడిచింది. ఈమె బాల్యం వయసులో అంటే చదువుకున్న సమయంలోనే స్వప్న సెంచరీస్ లో నటించింది. తర్వాత మలయాళంలో యాక్షన్ హీరో బిజు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆమె నాని సరసన మజ్ను సినిమాలో నటించింది. అయితే ముందుగా మజ్ను సినిమా విడుదల కాగా ఈమె పాత్ర నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. అయితే గత కొద్ది రోజుల నుండి అనుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తో ఎఫైర్లు ఉన్నట్టు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వార్తలు. ఇక కాఫీ షాప్ షూటింగ్ లొకేషన్ పార్టీలంటూ ఈ జంట కలిసి తిరుగుతూ ఉండడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. ఇక ప్రజెంట్ వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకే షూటింగ్ యాప్ లో పలు వీడియోస్ తో ఈ జంట రచ్చ చేస్తోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఈ జంట ప్రేమలో పడిందని భావిస్తున్నారు. ఈ మధ్య అను ఇమ్మాన్యుయల్ పుట్టినరోజు సందర్భంగా అల్లు శిరీష్ షేర్ చేసిన వీడియో అప్పట్లో బాగానే వైరల్ అయింది. అందులో బర్త్డేకి అల్లు శిరీష్ ఆలస్యంగా విషెస్ చెప్పడం, ఆమె అలగడం, అల్లు శిరీష్ ఆమెను బతిమలాడుకోవడం, ఇలా ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అల్లు శిరీష్ అనుకు ఒక గిఫ్ట్ పంపించాడు. అది ఒక టీషర్ట్. ఆ టీషర్ట్ పైన ప్రెట్టి లిటిల్ సైకో అని రాసి ఉంది. ఇక దానికి స్పందించిన అను ఇమ్మాన్యుయల్ ఇది కాంప్లిమెంట్ గా నేను తీసుకుంటాను అని చెప్పింది. అలా తనకు సెట్ అయ్యే టీషర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని రిప్లై కూడా ఇచ్చింది. దానికి స్పందించిన అల్లు శిరీష్ మన ఇద్దరిలో కామన్ విషయాలు చాలా ఉన్నాయి, ఎనీవే యు ఆర్ వెల్కమ్ మై ఫేవరెట్ అంటూ డాట్స్ కూడా పెట్టాడు. ఇక ఈ డాట్స్ చూసిన నెటిజన్లు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ జంట గురించి ఈ ఎఫర్ట్స్ గురించి వారే క్లారిటీ ఇవ్వాలి.